హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనము ఎస్ఎస్సి జేఈలోని థిట్టి త్రీ చెప్పుకుంటున్నాము ఇది రెండు వేల ఇరవై నాలుగు నెల ఐదవ తారీఖున అడిగినటువంటి ఫిఫ్టీ త్రీ బిడ్స్ అండి మనకి అసలు ఈ ఫిఫ్టీ జీకేసు ఎందులో ఉపయోగపడతాయి అనుకుంటే ఇది ఫస్ట్ రీసెంట్ ఎగ్జామ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆర్ఆర్బిలో ఏఎల్పి పడ్డాయి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇంకా టెక్నీషియన్ నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఈ రెండు రావాల్సి ఉన్నాయి ఇవి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉన్నాయి ఇంకా మనకి ఎస్ఎస్సిలో ఇప్పుడు సిజిఎల్ అప్లికేషన్ ఉంది ఇంకా ఎంటీఎస్ అప్లికేషన్ ఉంది మీరు కనుక ఈ రీసెంట్ జీకేస్ని రీసెంట్ ఈవైక్యూస్ని చదువుకోవటం వల్ల మీరు ఈ ఎగ్జామ్స్లో అడిగే వాటిని ఈజీగా చేయగలరు ఈజీగా పిక్ చేయగలరు కాబట్టి మన వీడియోస్ ఎంతో ఇంపార్టెంట్ కొత్తగా చాలామంది సబ్స్క్రిప్షన్స్ వచ్చారు చాలామందికి తెలియదు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే ఏదైనా నాతో మాట్లాడాలి రెల్వే మెడికల్ గురించి మెడికల్ గురించి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి నాతో మాట్లాడాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నాకు కనుక ఒక మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తాను లేదా ఫోన్ చేయవచ్చు ఓకేనా మనము ఆల్రెడీ ఎస్ఎస్సి జేఈలో జేఈలోయి మనం ఆల్రెడీ కొన్ని డిస్కషన్ చేసుకోవడం జరిగింది చూడండి స్ చేయే ఫస్ట్ షిఫ్ట్ అలాగే ఇది సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ అండి ఇది కూడా ఇంకా దాని తర్వాత ఇది నిరుద్యోగము అలాగే నిరుద్యోగంలో అడిగినటువంటి ఒక నలభై ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది మీకు థీరీ వచ్చిద్ది ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి ఇదంతా కూడా సిహెచ్ఎస్ఎల్ రెండు వేల పంతొమ్మిది జీకే ఐదు సెట్లు అయితే ప్రజెంట్ చేశాము ఇంకా సెట్లు కంటిన్యూ చేస్తున్నాము ఇది మన ఛానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా అలాగే మన డాక్యుమెంట్ అప్లికేషన్ గురించి టీపీసీ వీడియోస్ గురించి మెడికల్ ఎగ్జామ్ గురించి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరి మనం లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ మీరు గమనించినట్లయితే హిస్టరీ నుంచి నాలుగు క్వశ్చన్లు వచ్చినాయి టూ ఇన్స్పైర్డ్ ఇండియన్స్ బై రేజింగ్ ద స్లోగా ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ షల్ ఐ హ్యావ్ ఇట్ స్వాతంత్రం అనేది నా హక్కు నేను దానిని పొంది తీరుతాను అనేటువంటి స్లోగాన్ని ఎవరు ఇవ్వటం వల్ల ఇండియన్స్లో బాగా ఇన్స్పైర్ అయ్యారు అని అంటున్నారు రైట్ ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ ఓకేనా బాలగంగాధర్ తిలక్ స్వామి వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్లు ఇంపార్టెంట్ స్వామి వివేకానంద గురించి చదువుకోండి అలాగే భగత్ సింగ్ తీసినటువంటి డేటు మనకి భగత్ సింగ్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఢిల్లీలో బాంబు కేసు ఢిల్లీ బాంబు కేసు ఇతనితో పాటు ఎవరున్నారు ఒకటి భగత్ సింగ్ అయితే రెండవ వ్యక్తి ఎవరు అని అడిగారు ఎగ్జామ్లో బటుకేశ్వర్ దత్తు బటుకేశ్వర్ మొటకేశ్వర్ దత్ అనేటువంటి వ్యక్తి భగత్ సింగ్తో పాటు ఢిల్లీ బాంబు కేసు ఇది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది అయితే వీళ్ళని ఉరి ఎప్పుడు తీశారనేది మీరు కామెంట్ చేయండి ఇక్కడ నేను చెప్పినటువంటి నాలుగు పాయింట్లు ఇది అడిగాడు ఇది అడిగాడు అలాగే ఇక్కడ భగత్ సింగ్ని అడిగాడు ఇది అడిగాడు మీకు ఇక్కడ ఐదు బిట్లు నేను ప్రీవియస్ బిట్సే మీకు ఐదు చెప్పాను ఓకేనా భగత్ సింగ్ గురించి ప్రీవియస్ బిట్లు ఐదు చెప్పాను అలాగే భగత్ సింగ్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వాళ్ళ బాబాయ్ పేరు చదువుకోవాలి ఓకేనా ఈ విధంగా అలాగే భగత్ సింగ్ నడిపినటువంటి సంఘము ఓకేనా హెచ్ఆర్ఎస్ దీని గురించి కూడా చదువుకోవాలి హిస్టరీ నుంచి రెండవ క్వశ్చను ద ఎయిటీన్ థర్టీస్ విచ్ స్కాటిష్ మ్యాన్ కమిషన్డ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ టు ప్రిపేర్ రిపోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ నేటివ్ స్కిల్స్ అండ్ బెంగాల్ అండ్ బీహార్ మనకి బెంగాల్ మరియు బీహార్లలో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి వాటి యొక్క ప్రోగ్రెస్కి ఎవరి కమిషన్ని ఏ ఎవరి పేరుతో కమిషన్ వేశారంటే విలియం యాడమ్ విలియం యాడమ్ అనేటువంటి వ్యక్తి ద్వారా మనకి కమిషన్ చేశారు మనకి మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో గమనించినట్లయితే వీటి గురించి చెప్పరు మనకి ఓకేనా ఏ పర్సన్ ఏం చేస్తాడు అనేది మనకి చెప్పరు ఇవంతా మనమే ఒక బుక్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి లేదా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి మీరు ఆ టాపిక్లో మీరు ఎంటర్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అంత ఈజీ కాదు గుర్తుంచుకోండి మన కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో రైల్వేకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు విద్యార్థులు వీళ్ళు ప్యూర్ తెలుగులోనే చదువుతారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ మీకు క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇచ్చిన నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను మీరు ఏం బాధపడద్దు ఓకే మూడవ క్వశ్చన్ ద పాలా రూలర్స్ అచీవ్డ్ ద డామినేషన్ ఇన్ విచ్ ప్రావియన్స్ ఇక్కడ ఇది ఆల్రెడీ అడిగిన బిట్టు ఇది ఎస్ఎస్సిలో ఆల్రెడీ అడిగిన బిట్టే మరలా రిపీట్ అయింది ఓకేనా ఎస్ఎస్సి బై ఆర్ అని పెడితే ఎస్ఎస్సిలో మరలా రిపీట్ అయిందని చెప్పుకోండి గుర్తుంచుకోండి ఓకేనా మనకి ఈ బెంగాల్లో ఉంటారు పాలా రూరల్స్ అలాగే మనకి అస్సాంలో కామరూప అస్సాంని కామరూప అని పిలుస్తాము ఓకేనా ఇది మనకి ఇంపార్టెంట్ అయితే ఒడిస్సాలో శాతవాహనులతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఓకేనా ఒడిస్సాలో శాతవాహనుల కాలంతో పాటు ఉన్న రాజు మీరు కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఓకే ఆన్ విచ్ డేట్ ఇట్ ద కంటోన్మెంట్ ఆఫ్ మీరట్ బ్రేక్అవుట్ మిలిటరీ మ్యూటినీ డ్యూరింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మూమెంట్ ఇక్కడ ఏ రోజున మీరట్లో ఆ యొక్క కంటోన్మెంట్ ఉంటుంది కదా ఆ బెటాలియన్ ఎప్పుడు సిపాయిలు తిరుగుబాటు మీరట్లో స్టార్ట్ అయిందని అడుగుతున్నాడు మే పది పద్దెనిమిది వందల యాభై ఏడు ఇది మీరట్ అంటే మేరట్ అని గుర్తుపెట్టుకోండి అంటే మే అని గుర్తుపెట్టుకోండి మే అంటే ఐదవ నెల దానికి రెట్టింపు చేస్తే పదవ తారీఖు వచ్చింది ఓకేనా ఏదోకైనా మీరు గుర్తుంచుకోవాలి మనం స్టార్టింగ్లో స్టార్టింగ్లో మనకి ఏమీ గుర్తు ఉండదు మీరేం చేయాలంటే కొత్త పిల్లలు కోడు ఇప్పుడు నేను ఏదైతే కోడ్ చెప్తున్నానో అలా మీరు ప్రాక్టీస్ అవుతా ఉంటే ఏదో ఒక రోజు ఈ ఈ కోడ్ని మీరు మర్చిపోయి డైరెక్ట్గా డేట్ని గుర్తుపెట్టుకుంటారు ఓకేనా ఇంకా నెక్స్ట్ జాగ్రఫీ నుంచి ఎనిమిది బిట్లు వచ్చినాయి ఏ విలేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏ రీ రీజియన్ విర్ ల్యాండ్ మీట్స్ ద ఓషన్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇదంతా సీ ఏరియా అనుకోండి ఇప్పుడు సపోజ్ ఇదంతా మనకి పే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతము ఇక్కడ మనకి రేపల్ల లేదా కృష్ణా జిల్లా లేదా ఇక్కడ బాపట్ల ఈ విధంగా ఉన్నాయి అనుకోండి ఈ ఏరియాని ఏమంటాం కోస్టల్ రీజియన్ అంటాం ఓకేనా ఈ ఏరియా ఈ తీర ప్రాంతాన్ని ఏమంటాము కోస్టల్ రీజియన్ అంటాం ట్రాఫికల్ ఏరియా అంటే ఇక్కడ ఏదైతే భూగోళం ఉందో ఇక్కడ ఏదైతే జీరో డిగ్రీ రేఖ పోతుందో భూమధ్య రేఖ ఇక్కడ దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఐదు డిగ్రీ సెంటిగ్రే ఐదు డిగ్రీలు ఉత్తర అక్షాంశము దక్షిణ అక్షాంశాలని ట్రాపికల్ రీజియన్ అంటాము మార్షి ల్యాండ్ అంటే ఏదైతే ఉప్పు నీటి ద్వారా ఇదంతా ఒక ఏరియా ఉప్పు నీటితో నిండు ఉందనుకోండి ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి దాన్ని మార్షి ల్యాండ్ అంటాం ఒకనా చెట్లు ఉండి అలాగే తడి చిత్తడి ప్రాంతము చిత్తడి ప్రాంతము టీ బీచ్ అంటే మనకు తెలిసిందే బీచ్ ఏరియా నెక్స్ట్ క్వశ్చన్ రెండవది ద ఎరిడ్ సాయిల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ మనకి ఇక్కడ వెస్ట్రన్ పార్ట్ అన్నాడు మీరు ఇండియా మ్యాప్ని ఎప్పుడైనా ఇలా ప్లస్ ద్వారా తీసుకోండి ఫస్ట్ మీరు ఈ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి అలాగే స్టేట్ బౌండరీస్ గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే కొత్త పిల్లలు ఉన్నారో దయచేసి సీనియర్స్ సీనియర్స్ వినండి మన మన ఛానల్లో జూనియర్స్ చాలా మంది ఉన్నారు జూనియర్స్ కూడా జాబ్ సంపాదించాలి కాబట్టి నేను కొంచెం స్లోగా చెప్తున్నాను వాళ్ళకి కొంతమంది జాయిన్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఐడియా కూడా లేదు కానీ రైల్వే జాబ్లో జాయిన్ అవ్వాలని ఉన్నారు కొంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కానీ వాళ్ళకి వితౌట్ సబ్జెక్ట్ అనమాట వితౌట్ సబ్జెక్టు కాబట్టి నేను క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను స్లోగా చెప్తాను అర్థం చేసుకోండి మీరు రాష్ట్రాల గురించి చదువుకోవాలి రాష్ట్రాల యొక్క సరిహద్దులు చదువుకోవాలి రాష్ట్రాల యొక్క రాష్ట్రాల యొక్క యొక్క కోస్టల్ రీజియన్ అంటే తీర ప్రాంతము వాటి యొక్క ఇతర పేర్లు చదువుకోవాలి ఓకేనా అక్కడ ఉన్నటువంటి కొండలు ఏ రాష్ట్రంలో ఏ కొండలు ఉంటాయి ఓకేనా ఏ లేకు అంటే ఏ సరస్సు ఉండిద్ది ఏ ఓకేనా ఏ విధంగా ఏ బయోస్పియర్ రిజర్వ్ ఉంది ఏ టైగర్ రిజర్వ్ ఉంది ఏ నేషనల్ పార్క్ ఉంది వీటన్నిటి గురించి కూడా మీరు చదువుకోవాలి వీటన్నిటి గురించి మీరు జాగ్రఫీలో చదువుకుంటారు ఓకేనా అంటే భూగోళ శాస్త్రము ద ఎరిడ్ సాయిల్స్ ఆర్ డెవలప్డ్ ఇక్కడ ఎరిడ్ సాయిల్స్ అంటే ఎడారి అని గుర్తుపెట్టుకోండి ఎరిడ్ అంటే ఎడారి మనకి ఎడారి ఎక్కడ ఉండిద్ది ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ దగ్గర ఉండిద్ది ఇక్కడ రాజస్థాన్లో ఉండిద్ది ఇది ఏ సైడ్ ఉంది వెస్ట్రన్ పార్ట్ అంటే పశ్చిమం పశ్చిమం సైడ్ ఉంది అది ఎక్కడ ఉంది అది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాడు రాజస్థాన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెటామోర్ఫిక్ రాక్ మెటామోర్ఫిక్ రాక్ అంటే ఇప్పుడు ఇది ఒక మాతృశిల అంటే ఒరిజినల్ ఈ శిలలు ఎలా ఏర్పడతాయి ఇప్పుడు ఒక అగ్నిపర్వతం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మా అనేది ఇలా పొంగి ఈ విధంగా ఒక మాతృశిల అనేది ఏర్పడింది మాతృశిల అనేది ఏర్పడింది అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి కొండలు కానీ ఒక ఏదైనా ఒక రాయి కానీ ఇలాంటి అన్నిటి మాతృశిల అంటారు ఇలా కొన్ని వందలు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ శిల అనేది శిథిలం చెందిద్ది దాన్నే మెటామోర్ఫిక్ రాంక్ అంటారు శిథిలం అంటే ఇప్పుడు చీకి ఇప్పుడు ఒక చొక్కాని భూమిలో వేసాము ఈ చొక్క ఒక వారానికి ఏమైద్ది పీకిపోయిద్ది ఒకేనా చీకిపోయిద్ది అలాగే ఈ రాయి కూడా కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలకి శిథిలం అంటే చీకిపోయే స్థితికి వచ్చిద్ది ఇలా శిథిలం చెందిన కొన్ని రాళ్ళు ఏమవుతాయి అంటే ఇసుక పంకమన్ను ఓకేనా ఇంకా మార్బుల్ రాయి ఈ విధంగా మారిపోతాయి వాటిని మెటామోర్ఫిక్ అంటారు అంటే రూపాంతర శిలలు తెలుగులో రూపాంతర శిల ఇది మీకు వరల్డ్ ప్రపంచ జాగ్రఫీ ప్రపంచ భూగోళ శాస్త్రంలో చర్చించుకుంటాము ఓకేనా అయితే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఈ రూపాంతరశిలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ లేట్ ఓకేనా మూడవది నాలుగవది అనుకుంటా అకార్డింగ్ టు ది సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ మీకు కొత్త పిల్లలకి ఏం చెప్పాలంటే మీరు జాగ్రఫీ చదివేటప్పుడు నదీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ నదీ వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాదు ఇది కూడా రైల్వేకి ఇంకా ఎస్ఎస్సికి నదీ వ్యవస్థ మీద ఎక్కువ బిట్లు రాలేదు ఇది టాప్ మోస్ట్ టాపిక్ ఏంటంటే సెన్సర్స్ రెండు వేల పదకొండు జనాభా ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత మీరు నదీ వ్యవస్థ కానీ ఇంకేదైనా చదువుకోండి ఫస్ట్ ఫస్ట్ జనాభా అనేది చాలా ఇంపార్టెంట్ రే వినండి కొత్త పిల్లలు నేను మీకోసమే చెప్తున్నాను ఇంత స్లోగా అసలైతే క్లాస్ జరగదు ఓకేనా ఈ లోపల నేను ఒక ట్వంటీ టు ఒక థర్టీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేస్తా కానీ ఒక టెన్ బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేసేనట్టే ఆలోచించండి మీ కొత్త పిల్లలు కూడా జాబ్ సాధించాలని చెప్తున్నాను ఓకేనా రెండు వేల పదకొండు జనాభా ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ నోట్స్లో ఈరోజే పెట్టుకోండి ఓకేనా నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే నేను చేస్తున్నానో ఇది చాలా ఇంపార్టెంట్ సెన్సస్ టూ థౌజండ్ లెవెన్ చదువుకుందాం క్వశ్చన్ అకార్డింగ్ టు సెన్సస్ టూ థౌజండ్ లెవెన్ ఆఫ్ ఇండియా అంటే జనాభా లెక్కలు రెండు వేల పదకొండు ప్రకారము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ యూనియన్ ఆస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఎక్కువ అర్బన్ పాపులేషన్ కలది ఏంటంటే మామూలుగా మనకి ఢిల్లీ అనేది ఫస్ట్ రైట్ ఆన్సర్ అండి టాప్ అంటే ఢిల్లీ కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఢిల్లీ అనేది ఆప్షన్లో లేదు పుదుచ్చేరి ఉంది డామండ్ డయ్యూ ఉంది లక్షదీవు దీవు ఉంది మనకి తెలుసు చండీగఢ్ అనేది బాగా అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ జనాభా ఎక్కువ ఉన్నారు అలాగే లక్షదీవుల్లో కూడా పట్టణీకరణ జనాభా ఎక్కువ ఉన్నారు ఓకేనా గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మనకి నెక్స్ట్ బిట్ జాగ్రఫీ నుంచి వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ కాంచన జుంగా పీక్ మీకు ఇవి ఎక్కడ వస్తాయి ఉనికి చదువుకుంటాం కదా ఉనికి పరిమాణం ఈ విధంగా మనం చదువుకునేటప్పుడు మనం కోస్టల్ రీజియన్ గురించి చదువుకుంటాం హిమాలయ రీజియన్ గురించి చదువుకుంటాం ద్వీపకల్ప భారతదేశం గురించి చదువుకుంటాం ఈ విధంగా చదువుకునేటప్పుడు మనకి హిమాలయ హిమాలయాలలో మనము ఈ పీక్స్ నేత చదువుకుంటాం అంటే కొండలు శిఖరాలు అని చెప్పవచ్చు ఈ కాంచన జుంగ అనేది ఫస్ట్ ఫస్ట్ బిట్టు అడిగే బిట్టు ఎక్కడ ఉంది అంటే సిక్కిం దాని హైట్ అంతా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఇక్కడ ఎనిమిది ఎనిమిది అనేది కామన్ గుర్తుంచుకోండి ఎనిమిది ఎనిమిది అనేది కామన్ మీరు ఈ ట్రిక్ గుర్తుంచుకున్న లేదా టోటల్ నెంబర్స్ థర్టీ వస్తాయి టోటల్ కలిపితే ఎనిమిది ఎనిమిది పదహారు ఈ ఒక పద్నాలుగు టోటల్ ముప్పై ఎనిమిది ముప్పై వచ్చినాయి ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా ముప్పై వస్తాయి ఇక్కడ కూడా ముప్పై వస్తాయి కానీ ఈ ఫస్ట్ మూడు ఏంటంటే పెరుగుతాయి లాస్ట్ది సేమ్గా ఉండాలి ఫస్ట్ది లాస్ట్ది సేమ్గా ఉండాలి ఫస్ట్ది లాస్ట్ది సేమ్గా ఉండాలి ఫస్ట్ది లాస్ట్ది సేమే కానీ ఇంక్రీజ్ ఆర్డర్ ఎనిమిది దాని తర్వాత వచ్చే నెంబర్స్ ఇంక్రీజ్ ఆర్డర్ తొమ్మిది తర్వాత ఐదు రావాలి ఓకేనా ఇక్కడ ఎనిమిది తర్వాత ఐదు వచ్చింది తప్పు ఇక్కడ కూడా తొమ్మిది తర్వాత ఐదు వచ్చింది అంటే ఇది డిక్రీజ్ ఆర్డర్ తప్పు ఈ విధంగా మీరు కొన్ని ట్రిక్స్ గుర్తుపెట్టుకోవటం వల్ల ఎలిమినేషన్ అనేది మీకు ఉపయోగపడింది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు చాలామంది కూడా తెలిసిన వాళ్ళు సపోజ్ నాలాంటి వాళ్ళే కనుక ట్రిక్ లేకుండా కనుక వెళ్తే ఈజీగా మర్చిపోతాం ఎందుకు ఇక్కడ అన్నీ సేమ్ ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఇక్కడ నెంబర్స్ కూడా ఈ చివరి నెంబర్స్ ఎప్పుడైతే జీరో కనపడవో అందరికీ డౌట్ వచ్చేసిద్ది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ టోటల్ నెంబర్స్ మప్పి అవ్వాలి ఈ మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ పెరుగు ఫస్ట్ ఐదు ఉంటే దాని తర్వాత తొమ్మిది రావాలి పెరగాలి ఓకేనా ఈ విధంగా కోడ్ గుర్తుంచుకుంటే మీరు ఇంకా జన్మలో మర్చిపోవాలి చూడండి సెన్సెస్ నుంచి రెండో బిట్టు ఓకేనా అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ లెవెన్ విచ్ స్టేట్ రికార్డెడ్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ ఇప్పుడు వంద మంది ఉన్నారనుకోండి రెండు వేల పద రెండు వేల ఒకటి ప్రకారము రెండు వేల పదకొండులో లెక్కలు చేసినప్పుడు వంద మంది కూడా లేరంట వంద మంది కన్నా తక్కువ ఉన్నారు తక్కువ దాన్నే నెగిటివ్ గ్రోత్ అంటారు అంటే వృద్ధి లోప వృద్ధి లోటు తక్కువగా ఉంది వృద్ధి తక్కువగా ఉంది అన్నట్టు ఏ ఎక్కడైతే నాగాల్యాండ్ ఉందో నాగా ఓకేనా మీరు తప్పుగా అనుకోవద్దు నేను ఒక అయితే చెప్పుకుంటాను నాకైతే నాగాల్యాండ్ అని రిపీటెడ్గా వచ్చేసిద్ది కాబట్టి నేను ఆన్సర్ చేయగలుగుతాను అదే మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడైతే నాగపాములు ఉంటాయో నాగపాములు ఉన్న చోట మనుషులు తగ్గిపోతారు మనుషులు సంఖ్య తగ్గిద్ది ఓకేనా ఇది రెండు వేల పదకొండు వరకే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిది చేస్తే గణాన చలలే జరగలేదు కాబట్టి ఒకవేళ జరిగితే ఏమైందో తెలియదు కానీ నాగపాములో ఉన్న చోట మనుషులు తగ్గిపోతారు కాబట్టి నాగాల్యాండ్ నేను ఈ ఈ కోడ్ ఏదైతే నాగా అని చదువుకుంటానో నాకు అప్పుడు ఆన్సర్ అనేది నాగాల్యాండే అని వచ్చేసింది నెగిటివ్ గ్రోత్ ఓకేనా మీరు కూడా అలా ట్రిక్గా గుర్తుంచుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఈజ్ ద ఫ్లాష్ అండ్ బర్న్ నేను సీనియర్స్ ఎవరైతే ప్రిపరేషన్లో స్పీడ్గా ఉన్నారో వాళ్ళు టూ ఇయర్స్లో వినండి ఎవరైతే న్యూ మెంబర్స్ ఉన్నారో అంటే కోచింగ్ తీసుకోలేదు లేదా ఇప్పుడిప్పుడే కోచింగ్ తీసుకుంటున్నాం వాళ్ళు వన్ లోనే వినండి స్పీడు ఓకేనా ఇనిమిచ్చి యూనియన్ టెరిటరీస్ ద స్లాష్ అండ్ బర్న్ అంటే కాల్చి వేసే విధానము అది ఆ పేరుకి దీప అనే పేరు ఎక్కడ ఉందంటున్నాడు ఇక్కడ ఏమి లేదంటే మన యొక్క భారతదేశంలో కోడు వ్యవసాయము పోడు వ్యవసాయానికి అనేక పేర్లు కలవు అందులో ఒక పేరే దీప ఈ దీప అనే పేరు ఎక్కడ ఉండిద్ది మానం నికోబార్ ఐలాండ్స్ ఓకేనా అలాగే మన మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పోడు వ్యవసాయము అంటారు ఓకేనా అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఏమంటారు కర్ణాటకలో ఏమంటారు ఈ విధంగా పేర్లు అడుగుతాడు ఈ అండ్ బర్న్కి మీరు పేర్లు గుర్తుంచుకోండి ఓకేనా ఇది మనకి జాగ్రఫీలో వ్యవసాయము క్రాప్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చింది ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ ఓకేనా లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ రాజస్థాన్ అంటే ఇదంతా కనుక రాజస్థాన్ రాష్ట్రం అనుకుంటే ఏదైతే నది ప్రవహిస్తుందో ఓకేనా ఏదైతే నది ప్రవహిస్తుందో రాజస్థాన్లో అతిపెద్ద నది ఏంటంటే లూనీ నది లూనీ నది అనేది మన రాజస్థాన్లో అతిపెద్ద రివరు ఓకేనా మనకి జాగ్రఫీలో ఎనిమిది బిట్లు కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు పాలిటీ నుంచి ఐదు బిట్లు మనం చూద్దాం ఓకే అండి మొదటి క్వశ్చను నేను దయచేసి అర్థం చేసుకోండి నాకు ఈరోజు టైం లేదు వేరే వర్క్ ఉంది అందుకని నుంచి అయినా కొంచెం స్పీడ్గా చేస్తాను అంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లనేషన్ అనేది తగ్గిస్తాను కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకు ప్రజెంట్ అయితే వేరే వర్క్ ఉంది వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ అబ్జెక్షన్ అగెన్స్ట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇక్కడ ఏమని అడుగుతున్నానంటే మనకి ఆదేశిక సూత్రాలు ఓకేనా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏది మెయిన్ ఆబ్జెక్షన్ అంటే వర్ నాట్ జస్టిస్ కబుల్ ఇన్ క్యారెక్టర్ ఇవి న్యాయ సంబంధమైనవి కాదు న్యాయపరమైనవి కాదు అంటే నీకు ఒక ఎవరైనా పెన్షన్ ఇవ్వలేదు అనుకోండి పెన్షన్ అనేది ఆర్థిక సూత్రాలు అనుకోండి ఈ యొక్క పెన్షన్ ఎవరైనా ఇవ్వకపోతే నువ్వు వెళ్ళి కోర్టులో కేసు వేయకూడదు ఓకేనా కోర్టులో కేసు తీసుకోరన్నమాట ఆ విధంగా ఓకే వాట్ ఈస్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ఫోర్త్ షెడ్యూల్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి నాలుగవ షెడ్యూల్లో ఉన్నటువంటి మాట ఏంది అని అడుగుతున్నాడు మనకి నాలుగవ షెడ్యూల్లో సీట్లు ఓకేనా మీరు ఒక చైర్ని కనుక తీసుకున్నట్లయితే ఒక చైర్ ఇలా ఉంటుంది కదండి ఇది కనుక ఒక చైర్ అనుకుంటే ఈ సీట్స్ అంటే మనం ఏడ కూర్చుంటాం మనకి సీట్ అంటే ఏంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరి వెళ్ళల్లో చైర్స్ ఉన్నాయి ఈ చైర్నే సీట్ అనుకుంటే చైర్కి ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉంటాయి ఓకేనా నాలుగు అంటే సీట్స్ అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఒక కోడ్ ఫోర్త్ షెడ్యూల్లో ఏముంది అంటే డైరెక్ట్గా సీట్స్ సీట్స్ అంటే రాజ్యసభ యొక్క స్థానాలు తెలుగులో రాజ్యసభ యొక్క స్థానాలు ఎన్నుండాలి ఎలా అలొకేషన్ చేయాలనేది ఇందులో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ హ్యాస్ బీన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద వార్స్ యూనిటీ ఆఫ్ ద నేషన్ ఇన్ ద ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓకేనా మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఐక్యత ఐక్యత గురించి ఏ వాక్యాలు యాడ్ చేశారంటే యూనిటీ అండ్ ఇంక్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ ఓకేనా అప్పుడు దాకా ఐక్యత అనే పదం వండిద్ది కానీ నలభై రెండవ రాజ్యాంగంలో ఏం చేస్తారు ఇంటిగ్రిటీ సమగ్రత అనే పదాన్ని యాడ్ చేస్తారు ఓకే గుర్తుంచుకోండి ఇది మనకి ఇది కూడా ఎస్ఎస్సి ప్రీవిసియర్ పెట్టే ఇంకా మీకు ఇది కూడా ఎస్ఎస్సిలో రిపీట్ అని పెట్టే ఇదైతే మోస్ట్ మోస్ట్ రిపీటెడ్ బిట్టు ఎస్ఎస్సిలో ఇంకా ఇదైతే ఎక్కువగా అడగలేదు ఇది ఇది రిపీటెడ్ బిట్టే చూడండి మీకు ఎస్ఎస్సి నుంచి రిపీటెడ్ బిట్స్ ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ ఇది మోస్ట్ రిపీటెడ్ బిట్ ఇది రిపీటెడ్ బిట్ ఓకే మనం చెప్పుకుందాం నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్టికల్ ఫిఫ్టీ ఎయిట్ అంటే మనకి వచ్చింది రాష్ట్రపతి అలా ఆర్టికల్ చూడడం ఒక ఐడియా రావాలి రాష్ట్రపతి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నో పర్సన్ షాల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్ ఈజ్ క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ అంటే క్వాలిఫికేషన్ అంట మెంబర్ ఆఫ్ అన్లెస్ ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ కంప్లీట్ ద ఏజ్ ఏం లేదండి రాష్ట్రపతి యొక్క మినిమం ఏజ్ ఎన్ని కావాలంటే ఏజ్ అంతా అని అడుగుతున్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఇది బిట్టు ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ బిట్టే ఓకేనా మనకి ఈ అర్హతలు అర్హతలు ఎందులో ఉన్నాయంటే ఆర్టికల్ ఫిఫ్టీ ఎయిట్లో ఉన్నాయి హూ ఈస్ ద అల్టిమేట్ ఇంటిప్రిటరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ బిట్టు అంటే ఏదైనా రాజ్యాంగానికి సంబంధించి ఒక వ్యాఖ్య చెప్పాలంటే అది ఫైనల్ ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వార్డ్ గురించి ఓకేనా ఇది ఈ వార్డు దీనికి సంబంధించింది అనే నిర్ణయము రాజ్యాంగంపై నిర్ణయము తీసుకునే అధికారము సుప్రీంకోర్టుకు మాత్రమే కలదు నాట్ ప్రెసిడెంట్ నాట్ స్పీకర్ నాట్ ద పార్లమెంట్ ఆల్సో పార్లమెంటు సవరణలు సవరణలు చేయగలదే కానీ దాని మీద అల్టిమేట్ ఇంటర్ప్రిటర్ కాదు అంటే అంతిమ తుది నిర్ణయము దానిపై తుది నిర్ణయం అనేది పార్లమెంటుకు లేదు ఓన్లీ సుప్రీంకోర్టుకే ఇప్పుడు ఎకానమీ నుంచి నాలుగు బిట్లు ఎకానమీ చాలామంది చదవరు చదివినా కానీ వేస్ట్ అంటే వేస్ట్ అనుకుని ఎవరు చదవరు ఎక్కడ చదవాలో చదవ తెలియదు ఓకేనా విచ్ ఇయర్ వాజ్ ద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటే ఇప్పుడు మనం మీరు చూడండి ఒక పిల్లవాడిని ఆపరేషన్ థియేటర్ అంటే ఒక గర్భవతి వచ్చింది అనుకోండి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినా అక్కడ మీకు బోర్డు మీద ఐసీడిఎస్ అని ఉండింది ఓకేనా ఇప్పుడు ఒక అంగన్వాడి అంగన్వాడి కూడా ఐసిడిఎస్ ప్రోగ్రామే ఇం ఒక్కోసారి దీని ఫుల్ ఫామ్ కూడా అడిగాడు ఐసీడిఎస్ అంటే ఏంది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఇది ఎప్పుడు వచ్చింది ఇది మోస్ట్ రిపీటెడ్ బిట్ పంతొమ్మిది వందల ఐదులో వచ్చింది డెబ్బై ఐదు గుర్తుంచుకోండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఓకేనా బేస్డ్ ఆన్ విచ్ కమిటీ రికమెండేషన్స్ ఆర్బిఐ ఇంట్రడ్యూస్ కాంప్రహెన్సివ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎన్బిఎఫ్సి ఎంఐఎఫ్ అనేది ఓకేనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ యొక్క ఎంఐఎఫ్ని ఏ కమిటీ ద్వారా తీసుకొచ్చిందంటే మాలేగావ్ కమిటీ మాలేగాం కమిటీ ద్వారా తీసుకొచ్చింది ఈ యొక్క ఆర్బిఐ ఆర్బిఐలో మరి కమిటీలు ఎంతమంది చదువుకున్నారో గుర్తుంచుకోండి కమిటీస్ ఓకేనా ఆర్బిఐ కమిటీ అయితే ఆర్బిఐ ఫస్ట్ ఎప్పుడు స్థాపించారు ఎప్పుడు నేషనలైజేషన్ అయింది ఆర్బిఐ యొక్క రెపో రేట్ ఏంటి రివర్స్ రెపో రేట్ ఏంది పిఎల్ఆర్ ఏంది వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ మీకు ప్లాన్స్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ గురించి అయితే ఎస్ఎస్సి వరకు అడుగుతాడండి మీరు స్టేట్ లెవెల్లో అయితే తక్కువ కానీ ఎస్ఎస్సిలో ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ గురించి అయితే అడుగుతాడు ఫస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ని ఎప్పుడు లాంచ్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో లాంచ్ చేశారు అంటే ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ వైల్ ఎస్టిమేటింగ్ నేషన్ నేషనల్ ఎకానమీ అంటే జాతీయ ఆదాయము గురించి అడిగాడు వాడిని లెక్కించేటప్పుడు ఈ క్రింది వాటిలో ఇంక్లూడ్ తీసుకోవాలంట గూడ్స్ సోల్డ్ బై స్ట్రీట్ హాకర్స్ సర్వీసెస్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ప్రొడక్షన్ వెజిటేబుల్స్ ఇన్ కిచెన్ గార్డెన్ ఏరియా ఇప్పుడు జాతీయ ఆదాయంలోకి ఎస్టిమేషన్ చేసేది ఏంటి ఒక కంపెనీలో జరిగేటువంటి కార్యకలాపాలు లెక్కేస్తారు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జరిగే లెక్కేస్తారు అంతేగాని ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు ఓకేనా మీ నాన్నగారు రోడ్ల మీద కట్టికాయలు వ్యాపారం అమ్ముతున్నారు అతని యొక్క ఆదాయాన్ని జాతీయ దావంలో లెక్కేస్తారా లెక్క వేయరు అలాగే హౌస్ వైపులు పిల్లల్లో మిషన్ కొడతారు వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని లెక్క వేస్తున్నారా లెక్క వేరు ప్రొడక్షన్ ఆఫ్ వెజిటేబుల్ ఇన్ కిచెన్ గార్డెన్ ఇప్పుడు మీ ఇంట్లో పెరటి ఉంది ఆ పెరటిలో నువ్వు కొంత మొక్కలు ఒక అట్టకాయో లేదా ఒక కొబ్బరి బొండామో ఏదో ఒకటి కూరగాయలు పండించావు వాటి యొక్క లాభాన్ని నువ్వు పొందుతున్నావు వాటిని ప్రొడక్షన్ చేసినందుకు కూడా ఏదైనా జాతీయంలో కలుపుతున్నావా కలపం కాబట్టి కలపం ఇవన్నీ కూడా నాట్ ఇంక్లూడెడే ఇది ఇలా చదువుకోవాలి ఫిజిక్స్లో దయచేసి అర్థం చేసుకోండి నేను స్పీడ్గా చెప్తున్నానని మరి ఎట్లా ఒకటి మీరు అర్థం చేసుకోండి కొంచెం అర్థం కాని పిల్లలు స్లోగా వినండి మరలా రెండోసారి వినండి ఎందుకంటే మీకు ఎస్ఎస్సి వాడు పది ఎగ్జామ్స్ దాకా కండక్ట్ చేస్తాడు ఇయర్లీ ఈ పది ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్గా అవుతూనే ఉంటాయి క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి అర్థం చేసుకోండి నేను మొన్న మా తమ్ముడు వచ్చాడు అప్పుడు ఎస్ఐ యూనిట్స్ గురించి చెప్తున్నా క్లాస్ అంటే పర్సనల్గా చూడండి అప్పుడు పాస్కల్ గురించి చెప్తే అతనికి తెలియదు పాస్కల్ అంటే అసలు బేసిక్స్ కూడా తెలియదు మా తమ్ముడికి అయితే అతనికి చెప్తున్నా ఇలా ఎస్ఐ యూనిట్ ఉండేది ఇలా ఫండమెంటల్స్ ఏడు ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి ఈ విధంగా మళ్ళీ టైంకి సెకండ్ అనేది నువ్వు ఏ యూనిట్లో తీసుకున్నా కానీ సెకండ్ అనేది మారదు అలాగే ప్రతి చాప్టర్లో వచ్చేటువంటి ఎస్ఐ యూనిట్లు డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే మీకు ఎస్ఎస్సిలో ఎస్ఐ యూనిట్స్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఓకేనా పాస్కల్కి ప్రెజర్ ప్రెజర్ ప్రజర్ ఇంకంతే ఇంక నువ్వు ఇదంతా చదవను తర్లా వేస్ట్ ఆఫ్ టైం పాస్కల్కి ఎస్ఐ యూనిట్ ప్రెజర్ ఇంక అయిపోయింది ఏ లో పిచ్ ఏ లో పిచ్డ్ బట్ లౌడర్ సౌండ్ యాజ్ ఇప్పుడు ఒక సింహం సింహం మాట్లాడింది అనుకోండి గర్జించింది గర్జన దాని యొక్క లౌడ్ అనేది పెద్దగా ఉండింది కానీ పిచ్చ అనేది తక్కువగా ఉండింది అదే ఆడవారు ఆడవారు లేదా దోమలు వీటిని కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పిచ్చ అనేది ఎక్కువగా ఉండింది లౌడ్ అనేది తక్కువగా ఉండిద్ది ఓకే ఆడవారికి పిచ్ ఎక్కువ ఉండిద్ది లౌడ్ తక్కువ ఇది కూడా ప్రివేసరీ బిట్టే మనకి అంటే మగవారికి మగవారికి లేదా సింహానికి పిచ్ అనేది తక్కువ లౌడ్ అనేది ఎక్కువ అది ఎందువల్ల వచ్చిద్ది ఈ పిచ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉండిద్ది లౌడ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువ ఉండిద్ది ఓకేనా సేమ్ ఇక్కడ అలాగే పిచ్ అనేది ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్టు లౌడ్నెస్ తక్కువ ఉందంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్టు అప్పుడు యాంప్లిట్యూడ్ ఏమైద్ది తగ్గిద్ది ఓకేనా ఇప్పుడు లౌడ్కి ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రొపోషనలా ఇండైరెక్ట్లీ ప్రొపోషనల్ ఇండైరెక్ట్లీ ప్రొపోషనల్ ఓకేనా లౌడ్ కనుక పెరిగితే పిచ్ అనేది తగ్గిద్ది ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిద్ది అలాగే ఫ్రీక్వెన్సీ పెరిగితే లౌడ్నెస్ అనేది తగ్గిద్ది గుర్తుంచుకోండి ఇది మీకు ఫిజిక్స్లోని సౌండ్ అనేటువంటి లో వచ్చేది నెక్స్ట్ కెమిస్ట్రీ బిట్ ఇది క్వశ్చను పెద్ద క్వశ్చను ఇక్కడ నేను స్పీడ్కి చెప్తాను ఇక్కడ ఏమన్నాడంటే బిఫోర్ స్టార్టింగ్ ఫైవ్ డేస్ అండ్ ఫైవ్ ట్యూషన్ బటల్ ప్రొవైడ్ ద ఆల్ ఇన్ స్టూడెంట్స్ విత్ బ్యాటరీస్ పవర్డ్ ఫ్లాష్ లైట్స్

ఇక అవసరమైనప్పుడు టార్చ్ లైట్ వాడుకోండి ఐదు రోజులు లేదా ఐదు రోజులు వాడుకోమన్నాడు అయితే ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క బ్యాటరీస్ అనేవి ఈ యొక్క కరెంట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయో మీరు కనుక్కోండి అన్నాడు అయితే ఇక్కడ అసలు మెయిన్ అసలు ఇదంతా చదవకుండా బ్యాటరీస్లో కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అంటే కరెంట్ అనేది కెమికల్లీ స్టోర్డ్ ఈ వాడ్ అనేది ఇంపార్టెంట్ కెమికల్లీ స్టోర్ అయి ఉండిద్ది మనం వాడేటప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అయింది ఇక్కడ ప్రెక్షన్ అని ఇచ్చాడు ప్రెక్షన్ అంటే పేలిపోయింది బ్యాటరీ ఎలక్ట్రిసిటీ సేవుడ్ అంటే ఘర్షణ అన్నాడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ సేవ్డ్ ద బ్యాటరీ ఫ్రమ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దొడ్యూజర్స్ ఇది అసలు తప్పే కెమికల్ అనేది లేదు బ్యాటరీ ఎక్స్ట్రాక్ట్ ద ఎలక్ట్రిసిటీ అంటే విడుదల చేసేది అంట ఎలక్ట్రిసిటీని ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకొని బ్యాటరీ మళ్ళీ బ్యాటరీలో నుంచి ఫ్లాష్ లైట్లోకి వచ్చిద్దంట ఇది అసలు ప్యూర్లీ రాంగ్ ఓకేనా ఈ విధంగా ఎలిమినేషన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ విత్ ద ఫార్ములా ఎన్ టూ ఓ టూ ఓ ఫైవ్ ఎన్ టూ ఓ టూ ఓ ఫైవ్ ఇక్కడ ఎన్ టూ అంటే టూ అంటే డై డై అనేది ఉంది ఇంక ఇదే ఫైవ్ అంటే పెంటా ఇక్కడ వన్ అంటే మోనో టూ అంటే డై త్రీ అంటే టై ఫోర్ అంటే క్వార్డ్ ఫైవ్ అంటే పెంటా ఈ విధంగా ఫైవ్ అంటే పెంటా ఈ విధంగా ప్యాంట్ ఆక్సైడ్ ఓ అంటే ఆక్సైడ్ ఎన్ అంటే నైట్రోజన్ డై అంటే రెండు రెండు నైట్రోజన్లు ఐదు ఆక్సైడ్లు అని చెప్పుకున్నాం నెక్స్ట్ కెమిస్ట్రీ బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ద పిరియాడిక్ టేబుల్ ఇస్ ద మెటాలిక్ ఎలిమెంట్ సిల్వర్ పౌండ్ మనకి ఇలా పిరియాడిక్ టేబుల్ ఉంటుంది కదండి ఇలా పీరియాడిక్ టేబుల్ ఉన్నప్పుడు ఏ లో మనకి సిల్వర్ పౌండ్ అయిద్ది అంటున్నాడు ఇక్కడ ఏదైతే ఇక్కడ సపోజ్ సిల్వర్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది పదకొండవ గ్రూప్ అనుకుంటే ఇక్కడ ఉండిద్ది అనమాట సిల్వర్ అనేది లేదా ఇక్కడ సపోజ్ గ్రూప్ పదకొండు ఇక్కడ అనుకోండి ఇక్కడ ఉండిద్ది అలా గ్రూపు ఏదైతే పదకొండు ఉందో వీటిని పిరియాడ్లు అంటారు వీటిల్ని గ్రూపులు అంటారు ఓకేనా గుర్తుంచుకోండి ద ప్రాసెస్ బై విచ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ మూవ్ ద రీజన్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నౌన్ ఏం లేదండి ఇక్కడ షుగర్ వాటర్ అంటే షుగర్ కలిగినటువంటి ప్లస్ వాటర్ని తీసుకున్నా ఇక్కడ ఓన్లీ వాటర్నే తీసుకున్నా ఈ రెండిటిని ఒక పైప్ ద్వారా కనెక్ట్ చేశా ఇప్పుడు ఏమైద్ది ఈ షుగర్ అనేది మెల్లిమెల్లి మెల్లగా ఇందులోకి యాడవుతూ ఉండేది ఓకేనా ఇది హయ్యర్ కాంట్ర కాన్సన్ట్రేషను దీని ఇందులో ఎక్కువ మోతాదు కాన్సన్ట్రేషను ఇందులో లో కాన్సన్ట్రేషన్ ఉంది ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిఫ్యూజన్ అంటారు డిఫ్యూజన్ 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 ఓకేనా ఎవాపరేషన్ అంటే నీరు ఆవిరైపోవటం ఆవిరి ఆవిరి బాయిలింగ్ అంటే మరగడము అంటే నీళ్లు ఉడకబెట్టడం కాయటం మెల్టింగ్ అంటే ఒక సాలిడ్ ఇప్పుడు ఐస్ క్యూబ్ని వాటర్ లాగా తయారు చేయటాన్ని మెల్టింగ్ అంటారు అలాగా రెండు టూ న్యూక్లీ యూజ్ టుగెదర్ ఫామ్ వన్ న్యూక్లియస్ డ్యూరింగ్ సెల్ఫ్ యూజన్ ఇట్ ఈస్ ఆల్సో నవనయ్ ఏం లేదండి ఇది ఒక న్యూక్లియస్ ప్లస్ ఒక న్యూక్లియస్ ఈ రెండు కలిపి ఒక న్యూక్లియస్ని ఫామ్ చేసినవి దీన్నే సెల్ఫ్ ఫ్యూజన్ అంటారు ఈ ప్రాసెస్ని ఏమంటారు అని కూడా అడుగుతాడు రెండు సెలలు కలిపి ఒక సెల్ ఏర్పడితే దాన్నే సెల్ఫ్ ఫ్యూజన్ అంటారు దీన్నే సింక్రయాన్ సింక్రయాన్ ఇది మనకి ఎవరికి కూడా తెలియదు ఇది రిపీటెడ్ బిట్ కూడా కాదు ఇది మీరు జస్ట్ గుర్తుంచుకోండి చాలు ఓకే నెక్స్ట్ బయాలజీ ఫ్రెండ్స్ మర అలాగే ఇది మన యూట్యూబ్ ఛానల్ అలాగే ఇక్కడ మనం మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు కమ్యూనిటీలో నేను డైలీ పోస్ట్లు చేస్తున్నాను ఇప్పుడు ఇందాకడే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందులా ఈ క్వశ్చన్ అయితే ఫార్మేషన్ చేయడం జరిగింది ఓకేనా ఈ విధంగా ఇది ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అడిగినటువంటి బిట్టు ఓకేనా రీసెంట్ బిట్ రెండు వేల ఇరవై నాలుగు మనం ఏది పెట్టినా కానీ రీసెంట్ బిట్లే ఇక్కడ మనం పెడతాము ఓకేనా చూడండి సత్యశోధక్ సమాజ్ ఎస్ఎస్సీ జీడి బిట్ సింపుల్ బిట్ ఓకేనా ఏం అలాగే ఎస్ఎస్సి సిపిఓ రెండు వేల ఇరవై మూడు బిట్ కరెంట్ అఫైర్స్ బిట్ ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా మనం కమ్యూనిటీ ఛానల్లో మన యొక్క క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసిన ఇప్పుడు ఈ ఈ వీడియోలో నేను ఏదైతే ప్రీవిసియట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో అలాగే మీకు ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ ఛానల్ ఉందో మన ఛానల్లో కమ్యూనిటీ ఛానల్ అంటారు దీన్ని ఇక్కడ మీరు వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్ ఇలా కమ్యూనిటీ ఏదైతే ఉందో అందులో మీకు ఇలా క్వశ్చన్స్ అనేది డైలీ వస్తామంటాం మీరు చెక్ చేసుకోండి టిచ్ చేసుకోండి మీరు జీకేలో ఇంప్రూవ్మెంట్ అవ్వండి ఓకే చూడండి బయాలజీ నుంచి ఆర్బిట్లో వచ్చినాయి విచమాంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డిస్కవర్ ప్రీ లివింగ్ సెల్స్ అంటే సజీవ కణం సజీవ కణాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఎవరంటే యాంటోన్ వాన్ లివెన్ హక్ ఆంటోనీ వాన్ లివెన్ హక్ అదే రాబర్ట్ హుక్ అంటే నిర్జీవ కణము ఫస్ట్ ఫస్ట్ కనిపెట్టింది అసలు రాబర్ట్ హుక్ కానీ ఈ యొక్క తర్వాత ఆంటోనీ లివెన్ హుక్ అనేది సజీవ ఫ్రీ లివింగ్ సెల్స్ సజీవ కణం అంటే లివెన్ లివింగ్ లివింగ్ లివెన్ నిర్జీవ అంటే హుక్ ఓకేనా రాబర్ట్ బ్రౌన్ కూడా మనకి ఇంపార్టెంటే నెక్స్ట్ ఇది మోస్ట్ మోస్ట్ రిపీటెడ్ బిట్ అండి మోస్ట్ మోస్ట్ రిపీటెడ్ బిట్ ద దానిమల్ ఆర్ ప్లాంట్స్ విచ్ కెన్ ఇంప్రీడ్ సక్సెస్ఫుల్లీ మస్ట్ బిలాంగ్ టు ద సేమ్ యానిమల్ లేదా ప్లాంట్స్ అనేది ఇంప్రీడ్ అవుతుందంట అంటే ఇప్పుడు సపోజ్ మన గేదెలు తీసుకోండి ఒక గేదె ఇంకో గేదెని ప్రొడ్యూస్ చేసింది ఒక మొక్క మొక్క తీసుకోండి ఇంకొక చిన్న మొక్క అనేది పక్కన ఏర్పడింది విత్తనాల ద్వారా కానీ ఏదో ఒకటి ఇది ఈ మొక్క నుంచి వచ్చిందా వేరే మొక్క నుంచి వచ్చిందా ఈ మొక్క జాతి నుంచే ఇప్పుడు ఒక మాడికే మొక్క తీసుకుంటే మ్యాంగో మీకు మ్యాంగో మొక్క వచ్చిందా లేకపోతే పొట్లకాయ వచ్చిద్దా పొట్లకాయ రాదు కదా మ్యాంగోని వచ్చింది కాబట్టి స్పీషీస్ ఒకే జాతి మొక్క ఓకేనా ఒకే జాతిలో ఒకే జాతిలో ఇన్బ్రీడ్ అయింది నెక్స్ట్ విచ్ స్పీషీస్ ఆఫ్ స్పాంజెస్ కామన్లీ కాల గ్లాస్ స్పాంజ్ మనకి మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీస్ అని చదువుకున్నప్పుడు స్పాంజీలు ఒక ఐదు ఆరు రకాల స్పాంజెస్ ఉంటాయి ఓకేనా అలాగా ఏదైతే గ్లాస్ స్పాంజ్ ఉందో గ్లాసు స్పాంజ్ దాన్ని యూ ఫ్లెక్టెల్లా యూ ఫ్లెక్టెల్లా అని చదువుతారు ఓకేనా ఇవన్నీ కూడా వేరే ప్లానేరియా అంటే ఒక అదొక జీవి పరాల్ని జీవి స్పాంజిల్లా స్పాంజిల్లా కూడా ఒక రకమైనటువంటి స్పాంజే ఓకేనా జీ అనదర్ బిట్ ఫుడ్ డైజెస్టెడ్ ఇన్ సో మచ్ పాసెస్ త్రూ ద ఇంటెన్స్టైన్స్ సో దట్ బ్లడ్ వెజల్స్ కెన్ అబ్జర్వ్షల్ న్యూట్రిషన్స్ ఫన్ ద ఫంక్షన్ ఆఫ్ గ్రోత్ అండ్ ద బాడీ విచ్ ఇస్ కాల్ ప్రాసెస్ నౌనాడు ఏం లేదండి ఇప్పుడు మనం అన్నం తిన్నాము ఈ యొక్క అన్నం అనేది ఇలా అన్నవాహికలో నుంచి ఇలా ఒక జీర్ణాశయంలోకి వచ్చి ఈ విధంగా ఒక చిన్న ప్రయోగం పెద్ద ప్రయోగం ఏదైతే ఉన్నాయో ఇలా అన్నం అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా బయటకు వచ్చే ముందర ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఈ యొక్క న్యూట్రిషన్స్ అంటే ప్రోటీన్స్ పోషకాలను శోషించుకుంటాయి పోషకాలను శోషించుకుంటాయి ఆ ప్రాసెస్ని అజిమ్లేషన్ అజిమ్లేషన్ అంటే శోషణ శోషణ అంటారు అజిమ్లేషన్ ఓకేనా శోషణ ఇలా శోషించుకోవటం వల్ల కదా మన బాడీకి శక్తి వచ్చేది ఓకే రిచ్ కెమికల్ కాంపౌండ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పైసీ టేస్టింగ్ చిల్లీ పెప్పర్ ఏం లేదండి మనం ఒక ఇలా ఒక మిర్చిని కనుక తీసుకున్నట్లయితే ఇది మిర్చి అందులో ఉండేటువంటి ఏ ఆ మంటకు ఆ స్పైసీ టేస్ట్ కారణమైనటువంటి కాంపౌండ్ ఏందని అడుగుతున్నాడు ఓకేనాప్సియన్ అంటే మనకి కాఫీలో ఉంటాయి కాఫీ గింజల్లో ఇతనాల్ అంటే ఆల్కహాల్లో ఉండిద్ది కానిన్ అంటే ఐడియా లేదు ఓకే విచ్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఫుడ్ చైన్ మనం కనుక ఇది కనుక ఫుడ్ చైన్ అనుకుంటే ఇక్కడ లార్జెస్ట్ ఇక్కడ పాపులేషన్ అడిగాడు అంటే జనాభా డీకంపోజర్స్ అంటే పుల్లింప చేసేటువంటి జీవులు పుల్లింప చేసే జీవులు వాటిని డీకంపోజర్స్ అంటారు అంటే ఒక చీమ చనిపోయిన ఒక మనిషి చనిపోయిన ఒక జంతువు చనిపోయిన కుళ్ళు కుళ్ళిపోయింది కదా అలా కుళ్ళింపు చేసేటువంటి జీవులు ఏదైతే ఉన్నాయో అవి ఒక ఫుడ్ లో ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు నెక్స్ట్ కంప్యూటర్ నుంచి రెండు బిట్లు వచ్చినాయి కంప్యూటర్ నుంచి రెండు బెట్లు వాటి ఆంకిటెనెట్ ఫంక్షన్ ఇట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఆంకిటెన్ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే కంబైన్స్ టెక్స్ట్ మల్టిపుల్ సెల్స్ ఇంటూ వన్ సెల్ ఇప్పుడు ఏబిసిడిఈ అని ఉంది ఈ ఫంక్షన్ ఉపయోగించడం వల్ల ఏమైందంటే ఏబిసిడీ ఇన్నింటిలో ఉన్నాయి కదా ఇందులోనే ఏబిసిడిఈఫ్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి అంటే సెల్లోకి యాడ్ అయిపోతాయి దీన్నే ఆఫ్ ఫంక్షన్ అంటారు అన్నమాట ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షేట్ వాట్ డస్ ద టర్మ్ వర్క్ బుక్ మీకు అసలు ఇక్కడ విషయం చెప్పాలంటే మీరు కంప్యూటర్ కూడా చదవాలా అనే డౌట్ రావచ్చు మనకి రైల్వేలో సబ్జెక్ట్ జీకోలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది కంప్యూటర్ స్పెషల్గా మెన్షన్ చేయలేదు అనుకోవద్దు కంప్యూటర్ నుంచి రైల్వేలో వన్ ఆర్ టూ బిడ్స్ అయితే వస్తాయి ఎస్ఎస్సిలో కూడా అన్నిటిలో రావు కానీ వాడు కొన్ని ఇప్పుడు సీజిఎల్ ఉంది సీజిఎల్ మెయిన్స్లో వచ్చిద్దిహెచ్ఎస్ఎల్ మెయిన్స్లో వచ్చిద్ది కానీ ప్రిలిమ్స్లో రావు ఈ విధంగా ఎస్ఎస్సిలో మెయిన్స్లో వస్తాయి కానీ ప్రిలిమ్స్లో రావు చూద్దాం అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో వర్క్ బుక్కి ఆ మీనింగ్ ఏందని అడుగుతున్నాడు దా అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్ని బుక్ అంటారు అంటే ఏం లేదు ఇప్పుడు నేను ఒక వర్క్ బుక్ని ఒక ఎక్సెల్ షీట్ని రెడీ చేసా ప్రిపేర్ చేసా ఈ బుక్ మొత్తాన్ని కలిపి ప్రింటౌట్ తీసే కానీ లేదా ఒక డాక్యుమెంట్ని రెడీ చేస్తే దాన్ని వర్క్ బుక్ అంటారు ఇది ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం వాటిలో చేస్తే డాక్యుమెంట్ అంటాం పీడిఎఫ్లో చేస్తే పీడిఎఫ్ అంటాం అలాగే ఎక్సెల్ ఎక్సెల్లో చేస్తే వర్క్ బుక్ అనాలి వార్డ్లో చేసినప్పుడు దాని డాక్యుమెంట్ అని అని ఎలా అయితే అంటున్నామో ఇలా ఎక్సెల్లో చేసినప్పుడు వర్క్ బుక్ అనాలి నెక్స్ట్ జీకే నుంచి ఆర్బిట్లు వచ్చినాయి ఆఫ్టర్ రిలీజింగ్ ద డెడ్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇఫ్లీటింగ్ ఆఫ్ ఓజోన్ లయర్ విచ్ ప్రోగ్రామ్ వాజ్ ద డిసిజన్ టేకన్ టు బ్యాన్ ద యూఎ సిఎఫ్సి ఇప్పుడు మనకి ఏసీలు ఫ్రిడ్జుల్లో నుంచి మనకి సిఎఫ్సీలు అనేవి రిలీజ్ అవుతాయి ఈ యొక్క ఈ సిఎఫ్సిలు అనేది పైన ఉంటున్నటువంటి ఓజన్ లేయర్ని డిప్లేషన్ చేస్తున్నాయి అంటే క్షీణింపజేస్తున్నాయి అందుకని ఈ యుఎన్ వాళ్ళు ఏం చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ హూ అలాంగ్ హూ అలాంగ్ విత్ బ్యారీ మార్షల్ was awarded with Nobel Prize physiology or medicine 2005 discovering the డిస్కవరింగ్ దొమాచ్యులర్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కాజెస్ బై బ్యాక్టీరియా ఇది మనకి నోబెల్ ప్రైజెస్ నుంచి అడిగాడండి నోబెల్ ప్రైజెస్ మీకు నోబెల్ ప్రైజెస్ని ఇప్పుడు పంతొమ్మిది వందల ఒకటి కానీ రెండు వేల మూడు దాకా రెండు వేల ఇరవై మూడు దాకా ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా అడగచ్చు కాబట్టి నోబల్ ప్రైజ్ మీకు గుర్తున్నంతవరకు గుర్తు పెట్టుకోండి గుర్తు లేకపోతే ఈ బిట్టు వదిలేసుకోండి ఎవరు పెట్టలేరు ఓకేనా అంత టఫ్ బిట్స్ ఇస్తాడు నోబుల్ ప్రైజ్ నుంచి దీని గురించి ఇంపార్టెంట్ చదువుకొని వదిలేస్తే మంచిది అన్నీ చదువుకోకుండా దీని యొక్క ఆన్సర్ రాబిట్ వారన్ రాబర్ట్ కోచ్ ఇది ఇంపార్టెంట్ ఇండియా డిఫీటెడ్ వెస్ట్ ఇండీస్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్ మన యొక్క ఇండియా అనేది వెస్ట్ ఇండీస్ని ఏ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించిందంటే పద్దెనిమిది పద పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్లో ఓడించింది ఇప్పుడు ఇది ఎక్కడ జరిగింది ఇంగ్లాండ్లో జరిగింది ఎవరెవరి మధ్య జరిగింది ఇండియా అనేది విన్నరు అంటే గెలిచింది వెస్టిండీస్ అనేది ఓడిపోయింది ఓకేనా అప్పుడు ఉన్నటువంటి కెప్టెన్ ఎవరైనా అడిగాడు ఇంకో బిట్టు మోస్ట్ రిపీటెడ్ బిట్టు కెప్టెన్ ఎవరంటే కపిల్ దేవ్ నెక్స్ట్ జీకా నుంచి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ వార్ నెవర్ హోస్టెడ్ బై ఇండియా ఇండియాలో జరగని క్రీడ ఏది అని అడుగుతున్నాడు ఇప్పుడు దాకా మనం ఒలింపిక్స్ని అయితే నిర్వహించలేదు ఓకేనా ఐసీసీ క్రికెట్ జరుగుతూనే ఉంటుంది కామన్ వెల్త్ కూడా మనం నిర్వహించాం ఏషియన్ గేమ్స్ మన దాంట్లో జరుగుతూనే ఉంటాయి ఓకే కళా రామ్నాథ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గరానాస్ ఇది గరానాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు మోస్ట్ మోస్ట్ మనకి జీకేలో ఫ్లోక్ డ్యాన్సెస్ ఫెస్టివల్స్ రిచువల్స్ రిచువల్స్ అలాగే టెంపుల్స్ ఇంకా అలాగే జాతులు ట్రైబ్స్ ఫెస్టివల్స్ అయిపోయింది ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ పర్సన్స్ మ్యూజిక్ అవార్డ్స్ ఓకేనా ఇవన్నీ కూడా సాహిత్య సమ్మా అవార్డు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవి మీరు ఏదైనా ఒక సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ రాసుకునేటప్పుడు ఇవన్నీ కూడా పక్క పక్క పేజీలో ఉండేటట్టు రాసుకోండి ఇక్కడ డ్యాన్సెస్ ఉండాలి ఒక ఐదు పేజీలు డ్యాన్సెస్ ఒక రెండు పేజీలు ఫెస్టివల్స్ ఒక్కొక్క పేజీ రిచువల్స్ టింపుల్స్ ఒక పేజీ టైప్స్ ఒక ఐదు పేజీలు అలాగా ఇవన్నీ మీరు చదువుకోవాలి ఈ కళారామనాథ్ అనేటువంటి వ్యక్తి మేవాటి గరానా ఓకేనా లక్నో గరానాలోకి ఎవరు వస్తారు మన కథక్ కథక్ మాస్టర్ అయినటువంటి బుర్జు మహారాజ్ విచ్ కంపోజ్డ్ ద మ్యూజిక్ ఫిలిం కాశ్మీర్కి ఖాళీ కాశ్మీర్ కి ఖాళీ అనేటువంటి ఫిలింని కంపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతున్నారు ఓపీ నాయర్ ఇది కూడా ఎవరు బిట్ ఆన్సర్ చేయలేరు ఓకేనా ఈ బిట్ ఒకటి చేయలేరు జీకేలో మీరు అనుకోవచ్చు జీకేలో మనకు తెలిసిన బిట్స్ అయితే రావండి మనకు తెలిసిన బిట్స్ రావు జీకేలో మీరు మిస్టేక్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి జీకేలో ఎక్కువ పెట్టద్దు నేను ఇచ్చే సలహా అది అలాగే సేమ్ కరెంట్ అఫైర్స్ కూడా తెలిస్తేనే పెట్టండి ఇచ్ మినిస్టర్ లీడ్ ద ఇండియన్ డెలిగేషన్ ద డిజిటల్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జీ సెవెన్ మీటింగ్స్ కంట్రీ జపాన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏం లేదండి జీ సెవెన్ మీటింగ్స్ అనేది జరిగింది జపాన్లో దానికి అధ్యక్షత వహించినటువంటి డెలిగేషన్ అంటే వ్యక్తి ఎవరన్నా అడుగుతున్నాడు అక్ష్నివి వైష్ణవ్ అక్ష్నివి వైష్ణవ్ గారు అప్పుడు ఎయిటీ మినిస్టర్ అండ్ రైల్వే మినిస్టర్ ఓకే న్యూ మార్కెట్ ద హిస్టారిక మానుమెంట్ బై ద అన్విలింగ్ ద యశ్ భూమి కన్వెన్షన్ సెంటర్ ఇన్ ఢిల్లీ మనకి ఢిల్లీలో ఉన్నవి ఏందని నాలుగు ఆప్షన్లు ఇస్తాడు అట్లాగే ఇప్పుడు యశోభూమి అని ఇస్తాడు అనుకోండి గుర్తుంచుకోండి అలాగే ఈ క్వశ్చన్ వెళ్ళక గుర్తుంచుకోవడం కాదు ఇది జీకేలో కూడా ఒక పాయింటే ఏ ఢిల్లీలో కింద ఏది లేదని అడుగుతాడు అందులో ఆప్షన్ ఒక యశుభ భూమి ఇచ్చాడు అనుకోండి మీకు తెలియకపోతే టిక్ చే ఇదే తప్ప అసలు అనుకుంటారు కదా కాబట్టి యశోభూమి అనేది ఢిల్లీలో ఉంది గుర్తుంచుకోండి ఎప్పుడు నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి అంటే ప్రధాని మోడీ యశోభూమిని ఓపెన్ చేశాడు ఇంకొకటి మనం మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ అలాగే మినిస్ట్రీస్ వీటి గురించి కూడా చదువుకోవాలి ఇది మనకి ఎకానమీలో చదువుకుంటాము ఇది అడుగుతారా అంటే ఇప్పుడు మీరు చూసారుగా అడిగాడు విధంగా మేరీ లైఫ్ అంటే మై లైఫ్ యాప్ని లాంచ్ చేశారంట రెండు వేల ఇరవై మూడులో యూనియన్ మినిస్టర్ శ్రీ భూపేంద్ర యాదవ్ అయితే ఆయన ఏ మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ మినిస్ట్రీ వాళ్ళే మనకి ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు గుర్తుంచుకోండి ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కాదు అగ్రికల్చర్ వాళ్ళు కాదు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు గుర్తుంచుకోండి ఇది ఆల్రెడీ అడిగిన బిట్టు ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అమెండ్మెంట్ బిల్ ఇది కరెంట్ అఫైర్స్ బిట్టు లోక్సభ రెండు వేల ఇరవై మూడులో ఇది రెండు వేల ఇరవై మూడులో లోక్సభలో మరియు జనన మరియు మరణాల యొక్క అమెండ్మెంట్ బిల్లుని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీరు ఏం చేస్తారంటే మీరు లోక్సభ బిల్లులని ఉంటాయి మీరు ఇంటర్నెట్లో సెట్ చేస్తే లోక్సభ బిల్లులని డేట్ వైజ్ ఉంటాయి అలాగే ఏ మినిస్ట్రీని ఇంట్రొడ్యూస్ చేసింది ఆ బిల్లు నేము బిల్లు నేము ఏ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసింది ఆ యొక్క డేట్ అనేది ఉండిద్ది కాబట్టి మీరు లోక్సభ బిల్లులు రాజ్యసభ బిల్లులు ఒక వన్ ఇయర్ బిఫోర్ ఈ చదువుకోవటం బెస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండివిడ్యువల్ సర్వ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు సౌందర్య రాజన్ నెక్స్ట్ బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీరు గవర్నర్స్ సీఎంస్ దీన్ని హూ ఈజ్ హూ టాపిక్ అంటారు హూ ఈజ్ హూ అని మీరు యూట్యూబ్లో కొట్టిన క్లాసెస్ వస్తాయి లేదా కరెంట్ అఫైర్స్లో పర్సన్ ఇన్ న్యూస్ అని చదువుకుంటాం పర్సన్ ఇన్ న్యూస్ అని చదివిన మనం చదువుకుంటాము ఇందులో మనకి సీఎంలు అలాగే లోక్సభలో అధ్యక్షులు రాజ్యసభలో అధ్యక్షులు అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్ డిపార్ట్మెంట్స్ ఏ మినిస్ట్రీకి ఏ వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే ఇక్కడ మనం చదివాం కదా ఇక్కడ భూపేంద్ర యాదవ్ గురించి చదివాము భూపేంద్ర యాదవ్ గురించి చదివాము అది ఏ ఏ మినిస్ట్రీ అని చదువుకున్నాం అలాగే ఏ మినిస్ట్రీ అలాగే వీళ్ళు ఏ లోక్సభ నుంచి ఎన్నికయ్యారు అంటే అసెంబ్లీ నియోజకవర్గం వీళ్ళు ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు ఓకేనా ఇంకా అలాగే ఆర్మీ పర్సన్స్ నేవీ పర్సన్స్ అలాగే డిఆర్డిఓ ఇస్రో ఇంకా అలాగే బిహెచ్ఎస్ఎల్ సిఈల్ ఇలాగా ఏదైతే కంపెనీలు అలాగే బ్యాంక్ యొక్క సిఎండిలు ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ టాటా కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటి యొక్క సీఈఓలు వాటి అన్నిటి గురించి కూడా మనం చదువుకోవాలి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద మోగర్ ఆర్ మై గర్ అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేశారంట ట్రాన్స్ఫార్మా పుచ్చా హౌసెస్ ఇన్ టు పుక్క వన్స్ ఇది వాళ్ళ వాట్స్ ఇది మనకు తెలియదు అయితే మోగర్ అంటే మై హోమ్ అనేటువంటి స్కీమ్ లాంచ్ చేసినటువంటి రాష్ట్రము ఒడిస్సా ఒడిస్సా ఇది కరెంట్ అఫైర్స్ బిట్ విచ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అంటే ఎన్డిపి పార్టీ లీడర్ వాజ్ సోన్ ఫిఫ్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్ ఇప్పుడు నేను చెప్పే కదా పార్టీలు అంటే లోక్సభ అంటేనే మీరు పార్టీలు కూడా తెలుసుకోవాలి అంటే ఒక వ్యక్తి ఏ పార్టీ నుంచి ఎనకయ్యాడు ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఉంటుందో తెలుసుకోవాలి నిఫియోరియో అలాగే మేఘాలయ వాళ్ళది కూడా అడిగాడు మేఘాలయ వాళ్ళదో లేదా త్రిపుర వాళ్ళదో అడిగాడు సేమ్ ఇలాగే ఓకేనా అలాగే ఇప్పుడు నాగాలాండ్ది అడిగాడు వాళ్ళ యొక్క పార్టీ కూడా మెన్షన్ చేశారు చూడండి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అలాగే నిఫిరియో అనేటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎన్డిపి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇదండి ఈరోజు మనము మీరు గమనించుకున్నట్లయితే ఇతర నుంచి ఏడు బిట్లు జీకె నుంచి ఆర్బిట్లు మనం విధంగా చర్చించుకోవడం జరిగింది మీరు గుర్తుంచుకోండి రైల్వే వాళ్ళు మన ఛానల్ని హండ్రెడ్ పర్సెంటే సబ్స్క్రైబ్ చేయండి రైల్వే వాళ్ళు అలాగే ఎస్ఎస్సి వాళ్ళకి నేను ఆల్రెడీ మీకు ప్లేలిస్టు ప్లేలిస్టు అవి చాలా ఉంటాయండి అదే మీరు ప్లేలిస్టులు చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ క్లాసులు చేశాము ఇంకా ఎన్టీపీసీ ఇప్పుడు ఏదైతే ఎన్టీ ఎన్టీపీసీ గురించి చేశాము జేఈ గురించి చేసాము మీకు ఈ పీడీఎఫ్లు కావాలనుకుంటే మీకు టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా అలాగే మనం సంబంధించిన జీకేలు చేస్తున్నాము మీకు కావాలంటే రీజనింగ్ రీజనింగ్ చేయమన్నా చేస్తాను మ్యాథ్స్ చేయమన్నా చేస్తాను ఇంకా మనకి ఇంగ్లీషు ఇంగ్లీషు ఓన్గా చదువుకోండి నేను చేస్తాలే కానీ మనకు అంత రూల్స్ అయితే పెద్దగా తెలియదు నేను నేను చేయగలుగుతా కానీ పక్కన వాళ్ళకి చెప్పలేను ఓకేనా మీరు జీకే రీజనింగ్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్టులు మీరు ఏది కావాలంటే అది అడగచ్చు మనం చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజుకి వీడియో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్టూడెంట్ మీ ఎవరైతే మీ హోమ్లో మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత సబ్స్క్రిప్షన్ చేయించండి మన ఛానల్లో ఒక వెయ్యి మంది రైల్వే జాబ్ హోల్డర్స్ ఏది స్టేషన్ మాస్టర్గా గుడ్స్ గార్డ్గా టీటీఈలుగా అలాగే ఇంకా గ్రూప్ డి చాలా మంది పర్సన్స్ వెయ్యి మంది అయితే సబ్స్క్రిప్షన్స్ ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు నాలుగు వేల మంది సబ్స్క్రిప్షన్స్ ఉంటే వెయ్యి మంది ఆల్రెడీ జాబ్ హోల్డర్సే ఉన్నారు మన టెలి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాబ్ హోల్డర్స్ ఉన్నారు మీరు కామెంట్స్ ఏదైనా అడిగినా వాళ్ళు కూడా మీకు రిప్లై ఇస్తారు ఇబ్బంది లేదు ఓకేనా గుర్తుంచుకోండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్